Welcome back to Yummy Healthy Kitchen powered by My Kitchen Concept. My next segment, Yummy and Healthy. So, what do you do now? Now I cook a delicious sweet item. What is it? Danimma Burfi. Danimma general ga fruit item la treat chestaru kaani salads lo use chestaru kaani danto sweet cheyachani evariki teliyadu. So ippudu nenu Danimma Burfi fruit tho sweet ela cheyalo nerpistanu. How sweet, very interesting. So Danimma Burfi kavalsina ingredients. Okay. Pomegranate juice, corn flour, butter, sugar, pomegranate seeds, ghee. Okay. So start chedama. Okay. Pomegranate juice mana munduga vestunnam. Idigo pan. కొంచెం 2 or 3 tablespoon corn flour యాడ్ చేయాలి. కార్న్ ఫ్లోర్ వేస్తే థిక్ అయిపోతుంది కదా? అవును. ఓకే. సో లంప్స్ రాకుండా కలపాలి నేను. సో ఇవి 2.5 వేస్తున్నాను నేను. ఈ కార్న్ ఫ్లోర్ వేయంగానే మనకి కొంచెం ఉండలుండలుగా కడుతుంది. ఒకటి ఇలా జ్యూస్ లా గనుక అలా చేస్తూ ఉండాలి. వాటర్ లో మిక్స్ చేసేసుకున్నా ఇంకా ఫాస్ట్ గా అవుతుంది. అవును. సో నీకు ఎవరు చెప్పారు ఈ రెసిపీ? ట్రై చేశాను. క్యారెట్ తో సీడ్ చేస్తారు, ఆపిల్, పైనాపిల్ సీడ్స్ అన్ని చేస్తున్నారు కదా. సో అలాగే పొమోగ్రానేట్ తో చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాను, సక్సెస్ అయింది. అరే వా, ఫస్ట్ ఎవరు తిన్నారు? ఏం తినలేదు. చాలా తెలివైంది, ఫస్ట్ తను ఎందుకు జనాలు పెడుతుంది. పక్కింటి ఆంటీ వాళ్ళకి, పిల్లలకి అందరికి పెట్టి ఓకే అయిన తర్వాత నేను టేస్ట్ చేశాను. వెరీ గుడ్. ఎదురింటి మంగళ గౌరి వెతుకున్న గొలుసు చూడు, పొరుగింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, నగా నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు, మనకి లేదో ఏడుపా, పరులకుంటే అదో ఏడుపా, ఎందుకే ఇట్ట రోజున బుర్ర తింటావు. నేనా? నేను తింటున్నానా? అరే తెలిసిపోయిందా మీ అందరికీ? కాదు, వాళ్ళందరూ అలా సుఖపడిపోయారు, డెవలప్ అయిపోయారు అని చెప్పి తట్టుకోలేక పాప వంటలు వండేసి వాళ్ళకి పెట్టేస్తుందంట. బట్ లక్కీలీ, అన్ఫార్చునేట్లీ, బ్లెస్డ్లీ వంటలన్నీ సక్సెస్ అయిపోయాయి అనమాట. సో అందుకే మా షోకి వచ్చింది. సో ఇంకా థిక్ అవ్వాలి, ఇంకా కొంచెం థిక్ అవుతూ ఉండాలి అశ్విని. ఓకే, ఇలా మనం 10-15 minutes చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా. ఓకే, లేదంటే అవి ఉండలైపోతుంది. ఆల్మోస్ట్ థిక్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. పక్క నుంచి కొంచెం షుగర్ తీసుకోవాలి. ఎందుకంత తక్కువ వేసుకుంటున్నాం షుగర్ మనం? ఆల్రెడీ పొమోగ్రానేట్ స్వీట్ కదా. అవును, ఇంకా ఎక్కువ అవసరం లేదు. బట్ లిటిల్ ట్యాంగినెస్ కూడా ఉంటది కదా. అవును, అందుకని మనం కొంచెం అది బాగా డ్రై అయిందాక వెయిట్ చేయాలి. ఓ ఓకే. సో పొమోగ్రానేట్స్ అందరికీ తెలిసిందే, దానిమ్మ గింజల్లో ఉండే గొప్పదనం. ఎప్పుడు పొమోగ్రానేట్స్ తిని తిని బోర్ కొట్టిన వాళ్ళకి, కొంచెం డిఫరెంట్ గా తినాలనుకున్న వాళ్ళకి స్వీట్ చేసి పెడితే బాగుంటుంది. పిల్లలు జనరల్ గా ఫ్రూట్స్ మీద అంతా ఇంట్రెస్ట్ చూపించరు, అలాంటి వాళ్ళకి హల్వా చేసి పెడితే, ఇది పొమోగ్రానేట్ తో చేశారని కూడా మనం చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. దొంగలాగా చీట్ చేయొచ్చు అనమాట. చాలా హెల్దీ డిష్ అనమాట ఇది. సో ఇప్పుడు ఏంటి, బటర్ వేసుకోవాలా? బటర్ వేద్దాము, నేను కలుపుతుంటాను. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అవుతాయి అశ్విని, ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అదే ఈజీగా అయితే నువ్వు ట్రై చేస్తావు, నాకు బాగా అర్థమైంది. అంటే ఇందాక నువ్వు చేసిన రెసిపీ, ఈ రెసిపీ కూడా బాగా జప్ప అయిపోతున్నాయి. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. దానికి కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కంపేర్ టు దీనికి, ఈ స్వీట్ తో. సో ఇది ఇంకా ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ దీనికి. సో యూ లైక్ స్వీట్స్? ఆబ్వియస్లీ, everyone likes sweets na. Trust me, don't lie. Yeah, no sweets tinte samaga unna nenu okkoru. Seriously, ottu promise mi pakkinta aunty meeda నా మీద ప్రామిస్ అశ్విని. అయితే ఓకే, ఐ అండర్స్టాండ్. అంటే స్వీట్స్ చాలా ఇష్టం నాకు. మరి నువ్వు లావు అవ్వకుండా ఎలా ఉన్నావు? అంతే, నేను ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతుంటా. ఇలాగా ఏంటో ఈ ఫ్యామిలీ ఇంతే సన్నగానే ఉంటారు అనుకుంటా. అమ్మ వాళ్ళు కూడా సన్నగా ఉంటారు అనుకుంటా. అమ్మ వాళ్ళు, మా నాన్న కొంచెం సన్నగా ఉంటారు, నాన్న పోలికి వచ్చి ఉంటుంది అంతే. సో బేసిక్గా చాలా మంది పోలికలు అవి అంటుంటారు కదా. సైన్స్ మాట్లాడుకుందాం మనం, మన షోలో ప్రాక్టికల్గా మాట్లాడతాం, సైన్స్ మాట్లాడతాం కదా. మెటబాలిజం రేట్ అనేది మన బాడీలో ఉంటుంది. అది కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఏ చెత్తగడ్డి తిన్నా కూడా అది డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంచేలాగా చేస్తుంది. ఇంకొకటి అశ్విని, పొమోగ్రానేట్ జ్యూస్ డైలీ ఒక గ్లాస్ తీసుకుంటే బాగా బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, మంచి కలర్ వస్తారు, కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా తెలుస్తుంది. అవును, రంగుతో ఏముందండి, కలర్ ఇంపార్టెంట్, కలర్ ఇంపార్టెంట్ కాదు. కావాల్సిన వాళ్ళు ట్రై చేసుకోండి, ఓకేనా? హిమోగ్లోబిన్ కావాలంటే మాత్రం తాగండి. కలర్ అని చెప్తే హట్ అవుతాం మేమంతా. ఓకే అయిపోయిందా? కొంచెం ఇంకా కొంచెమా థిక్ పేస్ట్ ఫామ్ అయ్యేలాగా మనం ఈ కలర్ మనకి పర్పుల్, అబ్సెస్డ్ విత్ పర్పుల్ యూనో. నా దగ్గర చాలా పర్పుల్స్ ఉన్నాయి పింక్ అంటే కూడా. సో పింక్ ఫ్యామిలీకి సంబంధించిన ఏమైనా నాకు ఇష్టం. ఓకే అండ్ ఇది కూడా మంచి పర్పుల్ వచ్చింది. ఆబ్వియస్ గా ఇది. సో వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ కలర్? బ్లాక్. Be careful. బ్లాక్ చాలా స్ట్రాంగ్ మైండెడ్ ఉంటారు వాళ్ళు. దే లైక్ వాట్ టు డూ. అందరిది వింటారు కానీ వాళ్ళు నచ్చిందే చేస్తారు ఎండ్ ఆఫ్ ద డే. సేమ్ కదా. సో బ్లాక్ ఇష్టపడే వాళ్ళలో మ్యాక్సిమం ఉండేది ఏంటంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అవుతారు. ఎంతమంది ఏది చెప్పినా కూడా నేను చెయ్యాల్సింది చేస్తా అంతే. అశ్విని ఇది బాగా థిక్ లేయర్ గా ఫామ్ అయిపోయింది. కొంచెం పొమోగ్రనేట్ సీడ్స్ కూడా దీంట్లో యాడ్ చేయాలి. ఓకే జస్ట్ ఒక 1 minute ఇలా జస్ట్ దాంట్లో అది ఫిక్స్ అయిపోవడానికి అంతే. ఓకే ఇవి కూల్ డౌన్ అవ్వగానే ఆటోమేటిక్గా దగ్గరకు వచ్చేస్తుంది ఎందుకంటే కార్న్ఫ్లోర్ వేసాం కదా. సో ఇంకా ఇది ఎందులో వేసుకోవచ్చు ఆపేయచ్చు. ఆ బౌల్ తీసుకో. ఇదా కొంచెం గీ రాయాలి ఈ బౌల్కి. ఓకే సో మనకి ఇలా థిక్గా అవుతుంది. థిక్గా అయిన తర్వాత దీంట్లో అప్లై చేసుకొని అది చల్లారిన తర్వాత పీసెస్లా కట్ చేసుకోవాలి. ఓ ఓకే అందులోంచి విడుతుందా మళ్ళీ? వస్తుంది. అలా వేడివేడిగా తినాలనుకున్న వాళ్ళు వేడిగా తినేయచ్చు. ఓకే ఇది యాక్చువల్లీ మనం జెలీలాగా మనం తినచ్చు కూడా. జెలీలాగా బాగుంటుంది యాక్చువల్లీ. ఐ థింక్ ఇట్స్ ప్రాపర్ మనం జెలీ బ్రెడ్స్ లో జెలీలా యూస్ చేసుకోవచ్చు, స్వీట్ లా తినచ్చు. అంటే ఎప్పుడు ఒకే జామ్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ పిల్లలకి బోర్ కొడుతుంది కదా. సో ఇలా మనం జెలీలా పెట్టే ట్రై చేయొచ్చు. స్వీట్ లానా తినచ్చు. ఇంటికి ఏమైనా గెస్ట్లు వచ్చినా డిఫరెంట్ గా ఉంటుంది. ఏం హల్వా చేశారు, ఎక్కడ చేశారు, సో వాళ్ళకి కొత్త వెరైటీలు కొత్త వంటకాలు చేసి పెట్టాలనుకునే వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. ఓకే ఓకే అశ్విని ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే తే ఓ దట్స్ ఎ నైస్ వన్. ఇది క్యూట్ గా ఉంది. అమట్కోకు నా జెలీలా తినచ్చు అశ్విని, చాలా బాగుంటుంది. నాకు ఇలాగే నచ్చింది. దానికి శాండ్విచ్ లో కానీ బ్రెడ్ లో కానీ తినేయచ్చు. అవునా ఇంకా కొన్ని పోమోగ్రానేట్స్ మనం పక్కన వేసుకోవచ్చు. ఇంకా బాగా కూల్ అయిపోయిన తర్వాత అలా చేసి నువ్వు పీసెస్ లా కట్ చేసుకుంటే నీకు ఇంకా బాగా హల్వాలా అనిపిస్తుంది. అవునా ఓకే అశ్విని ఈ డెలిషియస్ పోమోగ్రానేట్ బర్ఫీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు నాకు. ష్యూర్ ఐ లవ్ టు. సో పోమోగ్రానేట్స్ బర్ఫీ ఎలా చేసుకోవాలో ఒక చిన్న రీక్యాప్ చూడండి. దానిమ్మ బర్ఫీ కావలసిన పదార్థాలు దానిమ్మ జ్యూస్, కార్న్ఫ్లోర్, బటర్, చక్కెర, దానిమ్మ గింజలు, నెయ్యి. తయారు చేసే విధానం స్టవ్ పై గిన్నె పెట్టి దానిమ్మ జ్యూస్ పోసి అందులో కార్న్ఫ్లోర్ వేయాలి. ఈ మిశ్రమం దగ్గర పడేదాకా 10 నుంచి 15 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. తర్వాత చక్కెర, బటర్ వేసి మళ్లీ కలపాలి. ఇది ముద్దలాగా తయారయ్యాక దానిమ్మ గింజలు వేసి స్టవ్ ఆపేయాలి. ఒక బౌల్ కి నెయ్యి రాసి అందులో దానిమ్మ మిశ్రమాన్ని తీసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లో ముద్దలాగా సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ దానిమ్మ బర్ఫీ రెడీ. సో చూసారు కదా పోమోగ్రానేట్స్ బర్ఫీ వెరీ వెరీ ఈజీ అండ్ ఆ కలరే నన్ను బాగా ఆకట్టుకుంది. సో నేను టేస్ట్ చేస్తున్నా. ఓకే నువ్వు కూడా టేస్ట్. యాక్చువల్లీ బర్ఫీ ముక్కల్లాగే వచ్చేస్తుంది యాక్చువల్లీ. చూడండి నీట్గా వెరీ సాఫ్ట్. నువ్వు కూడా ఒక స్పూన్ తీసుకో. నీకేమైనా నేను తీసుకుంటా. టూ డెలిషియస్ ఉందబ్బా. వెరీ టేస్టీ. మనం నెయ్యి యాడ్ చేసామా ఎంత సాఫ్టీ ఉందంటే ఇద్దం జలీ అండ్ నోటిగా పొమోగ్రానేట్స్ గింజలు మళ్ళీ పైన కలిపాం హల్వా అంటే చేస్తున్నప్పుడు. చాలా బాగుంది నోట్లో. ఇట్ టేస్ట్ వెరీ వెరీ గుడ్ అండ్ వెరీ హెల్తీ డిష్ కూడా ఇది. థ్యాంక్ యూ సో మచ్ బేబీ. నిజంగానే రెండు రెసిపీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అండ్ యూనిక్గా ఉన్నాయి. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అంటే యూనో కాలేజ్ గోయింగ్ గర్ల్ విల్ డూ అ సచ్ కైండ్ ఆఫ్ ఫుడ్ అని. చాలా బాగా చేసావు. And I have something for you, you know. Okay. My Express TV taraf nunchi bold anta premani we box, you know, we fixed it and we try to fix it. But ante ma prema inta koncham ani kaadu, chaala ekkuva. Adi chusinappudu daily nuvvu Express TV gutravadaniki ఇది నా తరఫు నుంచి అన్నమాట. మై ఎక్స్ప్రెస్ టీవీ తరఫు నుంచి సో మచ్ ఆఫ్ లవ్. సో మచ్ అశ్విని అండ్ ఎ వెరీ బిగ్ థ్యాంక్ టు ఎక్స్ప్రెస్ టీవీ ఫర్ గివింగ్ మీ సచ్ బ్యూటిఫుల్ ఛాన్స్. అండ్ అశ్విని చాలా ఎంజాయ్ చేశాను నీ షో. థ్యాంక్స్ అవ్వ, థ్యాంక్స్. చాలా చాలా ఎంజాయ్ చేశాను. మళ్ళీ రావాలనిపిస్తుంది. నువ్వు వచ్చే ఛాన్స్ ఇస్తే డెఫినెట్ గా ప్లీజ్ డూ కమ్. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో కూడా రా, నువ్వు తప్పకుండా కొత్త వంటలు నేర్చుకొని మా గురించి రా. అండ్ అలాగే ఇంకా నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది ఇంకా ఉంది, వర్డ్ ఆఫ్ థ్యాంక్స్. సో నువ్వు వచ్చి రెసిపీ చేసినందుకు విజయ ఏజెన్సీస్ వారు అందించే గంగా ప్రెషర్ కుక్కర్ ని కూడా నువ్వు అందుకుంటున్నావు. ఆల్ ది వెరీ బెస్ట్ స్వీటీ. దీంట్లో కొత్త వంటలన్నీ ఎక్స్పెరిమెంట్ చేసి మాకు చెప్పు. ఓకేనా? సో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ హ్యాపీగా ఉండు, నవ్వుతూ ఉండు, కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉండు. And keep loving us. Thank you, Ashwini. Thank you. Mari Ramya papaki nen bye bye cheppostanu. Ee lopala mana Yummy Healthy Kitchen powered by My Kitchen Concept lo lelo ek chota chota break. స్నాక్ ఐటమ్స్ అంటే భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి మనకి. ఎందుకంటే టైం పాస్ కి ఆకలేసినప్పుడు సడన్ గా చిన్న చిన్న ఆకలేస్తుంది. అప్పుడు ఏం తినాలి? లేదంటే సడన్ గా ఇంట్లో ప్రాన్స్ ఉన్నప్పుడు అవును సార్, అంటే పెద్ద ఆకలి లంచ్ అంటాం. సీ ఫుడ్ తినే వాళ్ళకి, నార్మల్ గా చికెన్ తినే వాళ్ళకి హెల్త్ విషయంలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. బికాస్ సీ ఫుడ్ తినేవాళ్ళు మోర్ హెల్దియర్ దెన్ నార్మల్ నాన్ వెజ్ ఈటర్స్. సో ఇప్పుడు మనకి థిక్ గా అనిపిస్తుంది బికాస్ మనం పెరిగేయలేదని. పెరిగేస్తేనే మనం లెమన్ జ్యూస్ కూడా వేసాం కనుక పులుపు వస్తుంది. బట్ పెరిగేస్తే ఇంకా బాగుంటుంది.